అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, నీకు సిగ్గుందా? నీకు సిగ్గు లేదని ఈరోజు మొత్తం అన్ని టీవీలు అంతా తెలిసిపోయింది. సిగ్గు శరం ఏమీ లేదని నువ్వు గుడ్లిప్పేసి ఆడవాళ్ళతో అసభ్యకరంగా బిహేవ్ చేస్తూ, మరి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నా వీడియోలు బయట వచ్చాయి, ఫారెన్సీ లాభం పంపిస్తాను, సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావే, అసలు నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. ఈ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి మహిళల్ని అసభ్యకరంగా చూడడం, వాళ్ళని లోపరుచుకోవడం, వాళ్ళతో రాసలీల కాలాపన చేయడమేనా? లేకపోతే ప్రజాసేవ చేసేది ఏమన్నా ఉందా? ఆ అంబటి రాంబాబు చూస్తే అరగంట గంట అంటాడు, ఆ అవంతి శ్రీనివాస్ చూస్తే ఆయన గంట కొట్టుకుంటా ఉంటాడు, నిన్ను చూస్తే ఏకంగా గుడ్లిప్పేసావు. నువ్వు ఒక ఎంపీ, నీ చరిత్ర ఒక దరిద్రం. గతంలో నీ మీద అనేక ఆరోపణలు, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్కే మచ్చ తీసుకొని వచ్చి అక్కడ మహిళలతో నువ్వు ఏ విధంగా సత్సంబంధాలు పెట్టుకున్నావో, ఏ విధంగా నీ గ్రామంలో నీ గురించి ఏ విధంగా కోకొల్లలుగా చెప్తున్నారు. నువ్వు ఈరోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏంటయ్యా, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ నాయకులు మహిళలకు పెద్దపీట వేస్తాను, ఇదే నా పెద్దపీట, గొడ్లిప్పి చూపించడమా? గొడ్లిప్పి చూపించడమా? ఒక పక్కేమో సమాజంలో గౌరవించదగ్గ వ్యక్తుల్ని, మహిళల్ని, నందమూరి తారక రామారావు గారి కుటుంబానికి సంబంధించిన ఆడవాళ్ళని ఎలా పడితే అలా సోషల్ మీడియాలో మీ నాయకులు, మీ నేతలంతా విమర్శలు చేస్తారు, పబ్లిక్ గా మాట్లాడిస్తారు. ఒక పక్క చూస్తే ఈ మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అసభ్యకరంగా బిహేవ్ చేస్తూ రాసలీల కార్యకలాపాలు నిర్వహించుకుంటా, గంటలు అరగంటలు మాట్లాడుకుంటా, సమాజ సేవ అనేది మర్చిపోయి, ప్రజాసేవ అనేది మర్చిపోయి, కేవలం విలాసవంతమైన జీవితానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ గెలిపించాలని ప్రజలు అడుగుతున్నారు. ఈ మాధవ్ లాంటి ఒక చెత్త వెలవల్ని, దానికి మళ్ళా కులం ఆపాదిస్తారు. నువ్వు గుడ్లిప్పేసి నీ దాయి జారిపోతే దానికి కమ్మలు వచ్చి గుడ్లిప్పేసినారు, గుడ్లు లాగేసినారని చెప్తావా? సిగ్గు లేదా నీక? సిగ్గు నేను అడుగుతా, దానికి కూడా కులం ఆపాదించేదానికి. నీ కుటుంబంలో రేపు ఎవరికైనా ఏమైనా జరిగితే కూడా, దానికి కూడా శుభకార్యం జరిగినా, ఇంకో కార్యం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కమ్ముకులం ఆపాదిస్తావా?